ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. ప్రధానంగా ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండ. సభ్య సమాజం తలదించుకునే విధంగా మణిపూర్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా గడిచినటువంటి 3 నెలలుగా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండ కానీ మారణ హోమం కానీ వివిధ మతాల మధ్య జరుగుతున్నటువంటి చిచ్చులు కానీ వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాం. బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం స్పందించినటువంటి పరిస్థితి, పార్లమెంట్కి జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రధానమంత్రి కనీసం దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ ఆ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి గవర్నర్ కానీ వ్యవస్థలు ఏవి కూడా స్పందించినటువంటి పరిస్థితి, దేశంలో బలహీనుడిని దోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ కులాల మధ్య, వివిధ మతాల మధ్య, వివిధ జాతుల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. ఫస్ట్ టైం ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్కి వీటిని తీసుకెళ్ళడం జరిగింది. ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు మారణ కాండతోటి సెక్యూరిటీ లేకుండా మహిళల యొక్క ప్రాణానికి కానీ మానానికి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనీసం వారిని పర్యటించడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీగా మా అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మా నాయకత్వం యావత్తు ఈ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. గత నుంచి కూడా వివిధ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా కాగడాల ప్రదర్శన కానీ, కొవ్వొత్తుల ప్రదర్శన కానీ, నిరసన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశంలో బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, వివిధ మతాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఏకగ్రీవంగా మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానమైనటువంటి అంశం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి మా డిపార్ట్మెంట్ చైర్మన్ కానీ, పార్టీలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి ఆయా సామాజిక వర్గాల యొక్క నాయకులు కానీ, వారందరితో కూడా మేము ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. ప్రధానంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్లో కానీ, వారికి కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ముఖ్యంగా స్కాలర్షిప్స్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి స్కాలర్షిప్స్ వాటిలన్నింటినీ కూడా ఎత్తివేయడం, ఫారిన్ ఎయిడ్కి సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవాలంటే తల్లిదండ్రులకి గతంలో పిల్లలకి ఫారిన్ ఎయిడ్ అనేటువంటి ఇచ్చేవారు, దాన్ని కూడా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అయితే ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి ఒక 16 విషయాల్లో అంశాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం, వీటిలన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చించి ఒక డిక్లరేషన్ కానీ ఒక యాక్షన్ ప్లాన్ కానీ తీసుకోవాలనేటువంటిది మా చైర్మన్స్, మా పార్టీ యొక్క నాయకుల యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ వర్గాలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మనం ఏమేమి చేసామనేటువంటిది ఒకసారి ఆలోచించడం, అదేవిధంగా రాబోయే భవిష్యత్ కార్యాచరణ, ఈ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, ఎస్సీస్కి కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలకు కానీ మైనార్టీలకు కానీ అనేటువంటి ఒక పాజిటివ్ ప్లాన్ మేనిఫెస్టోలో ఏమేమి అంశాలని చేర్చాలి అనేటువంటి అంశాల మీద కూలంకుషంగా ఈరోజు ఒక వర్క్షాప్లు ఏర్పాటు చేసుకుని అందరి యొక్క సజెషన్స్ కూడా తీసుకుని త్వరలోనే ఒక డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గాలు, అట్లానే ఈ దేశంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా
భారత దేశం పటిష్టత కోసం పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వర్గాలి వర్గం ఇవాల పాలకులు ఒక పథకం ప్రకారం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానంతో ఉన్నటువంటి పాలకులు ఇవాల మన కళ్ళ ముందు పెద్దల రుద్రరాజు గారు చెప్పినట్టుగా మణిపూర్ ఒక సంఘటన ఉదాహరణ మణిపూర్ ని మే 4వ తారీఖు నుంచి ఈ రోజు కూడా ఇంటర్నెట్ ని అక్కడ అమలుపరచకుండా చాలా భారత జాతి తలవంచుకునే విధంగా చాలా అమానుషమైన సంఘటనలు ఇంకా కొక్కొల్లలు ఒక్కొక్కటి బయటికి వస్తా ఉంటే బయటపెట్టినటువంటి ట్విట్టర్ ని కూడా మూసివేసి కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మణిపూర్ సంఘటనలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మణిపూర్ ప్రజలకు సంఘీభావం తెలియజేసేటటువంటి కార్యక్రమం అదొకటే కాకుండా ఈ రాష్ట్రంలో పాలకులుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు గాని ప్రాంతీయ ప్రభుత్వాలు గాని మోడీ దగ్గర మోకాళ్ళ దగ్గర జీ హుజూర్ అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ పాలకులు మోడీకి వంత పలుకుతూ ఒక్క కౌన్సిలర్ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని భారతీయ జనతా పార్టీకి మరి వాళ్ళు ఊడిగలు చేస్తావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాలి మోడీకి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించేటటువంటి మోడీకి అండదండగా ఉండాలా లేదా మోడీని నిలయిస్తూ భారత జాతి కోసం దేశం కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి అండగా ఉండాలో ఇవాళ ఈ ప్రజలకి చైతన్యపరచడం కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నడుము బిగించింది ఆయా సామాజిక వర్గాల పార్టీ నాయకులతో కూర్చొని సుదీర్ఘ చర్చలు జరిపి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాలు మోడీకి రాజ్యాంగాన్ని కూడా బలహీనపరిచేటప్పుడు కూడా మాట్లాడలేనటువంటి పిరికిబంద ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ సామాజిక వర్గాల్ని బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి రక్షణ పరిపాలన దక్షత ఈ 4 అంశాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన 100 పథకాల్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది నవరత్నాల్లోని అన్ని పథకాలను చూసుకోమని చెబుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సప్లాన్ చెప్పామని సప్లాన్ కేటాయింపులు జరిపామని చెబుతుంది బడ్జెట్లో ఆ బడ్జెట్లన్నీ కూడా ఈ రోజున నవరత్నాల పథకాల్లో చూపిస్తూ ఉన్నారు ఇది పెద్ద మోసం దగా చేస్తూ ఉంది దళితుల్ని మైనార్టీల్ని బీసీల్ని ఆదివాసీల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వెళ్ళి వస్తూ ఉంటే దాన్ని అణచివేయడానికి ఈ రోజున పోలీస్ స్టేషన్లో బంధిస్తూ ఉన్నారు అనేక తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా యాంటిసిపేటరీ బెయిల్ కూడా లేనటువంటి అవకాశాలు ఉన్నాయి దాదాపుగా ఈ రోజున స్టేషన్ బెయిల్లోనే 7000 కేసుల్ని నీరుగార్చినటువంటి సందర్భం ఉంది 7000 కేసుల్లో ఈరోజు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేసుల్లో అంతేకాకుండా స్కాలర్షిప్లు మంజూరు చేసే దగ్గర కానివ్వండి అట్లాగే పాఠశాల విద్యని విలీనం చేసి దాదాపుగా 650,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో డ్రాప్అవుట్ అయ్యారు వీళ్ళు ప్రధానంగా పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే విద్యారంగంలో ఉపాధి రంగంలో అట్లాగే రక్షణ రంగంలో వ్యవసాయ రంగంలో కౌలు రైతుల విధానంలో ఈ రోజున ఎస్ఐన్ చట్టాన్ని కూడా సవరణ చేసి పేదల చేతులు ఉన్న భూములన్నీ కూడా పెద్దలకి దారాదత్తం చేసేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు పేదల చేతుల్లో భూములు లేవు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లో నిధులు లేవు అట్లాగే ఎక్కడ కొత్త ఉద్యోగాలకు అవకాశాలు లేవు ఎక్కడ పాఠశాల విద్యని నిర్వీర్యం చేశారు ఉన్నత విద్యలో స్కాలర్షిప్ లేకుండా నిర్వీర్యం చేశారు ఈ రాష్ట్రంలో కక్షగట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని లొంగ తీసుకుని వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి కుట్ర చేస్తూ ఉన్నాడు ఈ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ
తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి జనసేన పార్టీ గాని ఎక్కడ కూడా ఈ విషయాల మీద స్పందించకుండా వ్యక్తిగత విమర్శలతోటి అనేక సమస్యల్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానివాలి గారు వీరి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అణగారిన ప్రజలు హక్కుల కోసం कांग्रेस पार्टी ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగాల సమిష్టి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ అణగారిన ప్రజల హక్కుల కోసం రానున్న రోజుల్లో పెద్ద ప్రజా ఉద్యమాన్ని ఈ హక్కుల సాధన కోసం ఈ ప్రజలకు భరోసా కల్పించడం కోసం పెద్దలు కొప్పుల రాజుగారు ఢిల్లీలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగాల కోఆర్డినేటర్గా ఉన్నారు। వారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అణగారిన ప్రజల హక్కుల కోసం वार भद्रत कोसम वाल जीवनोपाधि कोसम वार परपाल सक्रम परपाल राजबद्ध पालन कोसम कांग्रेस पार्टी वर्ग पुना तो तिगी पुनर्निर्माण से रोजना चर्चा चर्च सारांशा रेप रोजना मा अध्यक्ष मल्ल मी द्वारा प्रजेस्टर प्रजाक्षेत्र निरंतर यह राष्ट्र में यह मूड पार्टी भारतीय जनता पार्टी की अदाट बाबू पेर तो बी जे पेर तो जगन बी पेर तो पी पेर तो पवन अने मूड पार्टी रोजना तेलुगु बीजेपी पार्टी की मद्दतदार वाल व्यतिरेक बीजेपी की व्यतिरेक चपले राष्ट्र में संक्षेमा अभिवृद्धि रक्षण परपाल ध्वंस जगनमोहन रेड्डी व्यतिरेक वाट प्रश्न चेत का चंद्रबाबुना की आई तोड़े तोड़गा पवन कल्याण व्यतिरेक राष्ट्र में कांग्रेस पार्टी मतमे प्रत्यामें सृष्टिस्टी दाखी अणगार कुल पुना तो राष्ट्र में कांग्रेस पार्टी जेडा एजेंडा प्रजा एजेंडा मारचि यह राष्ट्र में आंदोलन कार्यक्रम शिक्षा शिबिरा सरकत नायकत्वा सृष्टिस्ट।